అడుగంగానే అప్పును ఇచ్చి నన్ను మీరు ఆదుకున్నారు, కోరినంత గడువును ఇచ్చి నా ఇంటిని నిలబెట్టినారు. అయినా నా మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నా. మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓసేటు గారు, మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓసేటు గారు, ఇంట్లో పుట్టినోనేవే పేరు గల్లా సింగు కొడుకువి, నువ్వు సాహుకారి సీటి కింద చేసే పనులు ఏముంటాయి. నీడపట్టున పెరిగినవు నీవి ఓ అమరు సింగు, నీకు ఏమని పనులు చెప్పను అమరు సింగు చెప్పు. కష్టపడి బతకాలని నేనే అనుకుంటున్నప్పుడు నాకు పని చెప్పడానికి వెనక ముందైతారెందుకు? బరువు మోస్త లెక్కలు రాస్తా, సరుకులు జోకి అమ్మి పెడతా. మీ అప్పు అన్న పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా, ఒళ్ళు దాసుకోకుండా. మీ అప్పు అన్న పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా, ఒళ్ళు దాసుకోకుండా. ఏంటో నన్ను ఈ రకాటంలో పెడుతున్నావు? సరే నువ్వింతగా అంటుంటే నేను ఎందుకు కాదనలే, నీకు తగ్గ పనే చెప్తా. వీడికి నువ్వు రామణ దూరాన పసుపు గంది పట్నం ఉంది, ఆడ ముచ్చర వ్యాపారం చేసే ఉడత శివలింగుడు ఉంటాడు. నువ్వు నా తాన పైకం తీసుకుపోయి నీ తెలివితో అగ్వసగ్గుల ఆడికించి ముచ్చాడు కొనుకొచ్చి నాకిస్తుండాలే. నీ పనిని బట్టి నీకు నెల కింద ఇయ్యాలను, అప్పు కిందికి ఎంత జమ కట్టుకోవాలను నువ్వు ఒక్కసారి పోయి వచ్చినాక చెప్తా. ఎప్పుడు ఆ పట్నం పోయి రావాలన్నా రానుభవను నీకు 4 రోజులు పడుతుంది. ఇంటోళ్లకు నచ్చ చెప్పి చేసుకుంటానంటే ఈ పని నీకు ఇస్తా. తప్పకుండా చేస్తా సేటు గారు. అయితే నువ్వు ఇక్కడనే ఉండు. మరి నేను వెళ్ళొస్తాను సేటు. పిచ్చ ఎగురొచ్చి పుట్టినవాడు అంటే ఇదేనేమో, ఆయనకైతే పని అయితే ఇచ్చినావు. నీ దగ్గర పని చేసుకుంటా నీ బాకి తీర్చాలంటే ఈ జన్మ ఆయన సరిపోద్దా? ఏందిరా గట్లంటావు? ఎప్పుడు మా తాత నీ దగ్గర 25 రూపాయలు అప్పు తీసుకున్నాడు, దానికి మా తాత మా అయ్య నేను సాకిల్ చేసినా అప్పు తీయలే. ఆయన 10,000 తీసుకున్నాడు, బాకి ఎప్పుడు తీరుద్దంటావు? వస్తున్నా. రాస పుట్టుక బుట్టి కోమటింటిలోన కొలువు చేసే కర్మ తనకు వట్టినా. సిన్నవ్వకుండా అమరు సింగేమో చిరునవ్వుతో నీ ఇంటికి చేరి మైనావతికి ఎంతో ధైర్యాన్ని చెప్పి పసుపు గంది పట్నమే తాను పోయి ఉడత శివలింగును గలుసుకొని తన తెలివితేటలతో ఆకట్టుకొని తక్కువ ధరకే ముచ్చాలు తీసుకొని తిరిగి వచ్చినాడే. అమర్ సింగు,
ఇంకా 4 రోజులైతే మన తానికి ముచ్చాలు కొనకపోయే తోడ్లొస్తారు. అందుకని నువ్వు విడి నుంచితే పసుపు గందికి పోయి ఇంకా తక్కువకు బీరమాడి ముచ్చాలు తీసుకునిరా. నువ్వు వచ్చినాక జీతం సంగతి మాట్లాడదాం. అలాగే సేటు గారు. ఏమైంది దేవి? అదిగో నాదా భూలోకాన మెడ పైకి మీరు చూస్తున్నారా? పుత్తడి బొమ్మల ఉన్న సుందరి ఎవరు మీరు వివరిస్తారా? ఓ పార్వతి ఆ సుందరి పేరు మైనావతని అందరంటారు. మేనబావ అమరు సింగును మెచ్చి చేసుకున్నదా ఇల్లాలు? అమర సింగు నీతి గల్లోడు ముత్యాల వ్యాపారము చేస్తాడు. 4 రోజులకొక్క రోజే ఇంటికొస్తూ పోతుంటాడు. ముచ్చటైన దంపతులకు ఇంతవరకు సంతానము లేదు, అయినా వాళ్ళు నిమ్మలంగున్నారు. మైనావతికి సంతానమే లేదా? అసలు ఆ ఇల్లాలకి సంతాన బలం ఉందంటారా? మైనావతికి సంతానముందమ్మ, కోటి కుక్క కొడుకు పుడతాడమ్మా. ఈ అర్ధరాత్రి ఇద్దరి పేర మంచి ముహూర్తం ఉన్నాదమ్మా. ఆ ముహూర్తములా వాళ్ళు గలిస్తే మైనావతి కడుపు పండుతుందమ్మా. ఈ గడియ దాటితే వాళ్ళకి జన్మలో సంతాన యోగం ఉండబోదమ్మా. జంట పక్షులారా, ఎలాగైనా ఈ అర్ధరాత్రి ఆ భార్యాభర్తల్ని కలపాల్సిన బాధ్యత మీది. నమః శివాయ.